వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చిన్నానా వైఎస్ వివేకానంద రెడ్డి మంత్రి ఆదినారాయణ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో జరిగిన ప్లీనరీ సమావేశంలో పాల్గొన్న ఆయన వైసీపీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు వైసీపీ అభ్యర్థిగా వైఎస్ జగన్ ఎంతో విశ్వసించి రెండు వేల పద్నాలుగులో రెండోసారి ఆదినారాయణ రెడ్డికి జమ్మలమడుగు అసెంబ్లీ టికెట్ ఇచ్చి గెలిపిస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేసి అధికార పార్టీలోకి ఫిరాయించారని వివేకానంద రెడ్డి మండిపడ్డారు కేవలం డబ్బులకు ఆశ పడి కోట్లు సంపాదించాలనే యావతో కడప ప్రజల విశ్వాసాన్ని తొంగులో తొక్కారంటూ ఆయన ఎద్దేవా చేశారు ఆదినారాయణ రెడ్డి పార్టీకి చేసిన ద్రోహానికి బదులుగా వచ్చే ఎన్నికల్లో జమ్మల మడుగులో వైసీపీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు జగన్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా గెలిపించుకునేందుకు ప్రతి ఒక్క వైసీపీ అభిమాని కృషి చేయాలని ఆయన సూచించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి